మేడం సారీ మేడం ఖచ్చితంగా అనుకోగలుగుతా ఆ బాబు చాలా సిన్సియర్. అసలు ఆయన జీవితంలో అలాంటి సిన్సియర్ మనిషిని నేను చూసి ఉండేమో కానీ మంచితనం ఎలా నేర్పారు నేర్పారేమో నాకు తెలియదు. అది చాలా అద్భుతంగా ఆయన జీవితాన్ని ఎలా అవుతుందని నేను అనుకోలేదు. ఆయన మీకు అందరికి దాన్ని పెడుతున్నా, మీడియా చూస్తున్నారా, అలాంటి జీవి మళ్ళీ వస్తుంది అనమాట. రత్నం లాంటి నా ఆయన ఆ కోట ఒక రత్నం, ఆయన పెట్టుకున్న పేరు, వాళ్ళ తాతగారు పెట్టుకున్న పేరు ఆ రత్నం. వాణి మాణిక్యమై అక్కడ చేరాలని మీకు అందరూ దండం పెట్టుకుంటూ శ్రోతట్లారా, మీరు చూస్తున్న వాళ్ళు కూడా అలాంటి ఆ కుటుంబంలో ఎంత సౌమ్యం గల మనిషి అంటే అందరూ సౌమ్యం గల వాళ్లే. ఈయన అతి సౌమ్యం గల మనిషి, అద్భుతమైన మనిషి, కలివిడి మనిషి. అసలు నువ్వు నేను తేడా లేదు, ఎవరు చిన్నవాళ్ళు వచ్చినా పడిపోతున్నారు అనుకో. ఒకసారి మెట్ల మీద కింద పడిపోయాడు ఒక ఆయన షూటింగ్ లో, ఎక్కడ చేస్తున్నావు గచ్చిబౌలిలో. ఆ షూటింగ్ లో కింద పడితే ముసలాయన పట్టుకుని పైకి లేవదీశారు ఆయన చేతులతో పట్టుకుని. బిస్కెట్ తింటావా తాత, బ్రూస్ తాగుతావా, ఇమీడియట్ గా ఆయనకు కావాల్సిన సఫర్ ఇల్లని చేసి 1000 రూపాయలు తెప్పించి అర్జెంట్ గా ఆయన చేతిలో పెట్టి పంపించిన మహోన్నత వ్యక్తి నాయన. ఎన్ని చెప్పుకున్న తరగదు, మీ మీడియా చూద్దారా ఆ మహానుభావుడు మళ్ళీ దొరకడం.